నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు. ఆయన రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చిరట తెలంగాణకు. వచ్చి నిన్న రామప్ప గుడికి పోయినరు, దండం పెట్టుకున్నారు, సంతోషం, మంచి పని. ఆడికెళ్ళి వచ్చి నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన తిట్లు. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి, కేసీఆర్ది కుటుంబ పాలన. రాహుల్ గాంధీ ఎవడు అసలు? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ, ఇందిరాగాంధీ కొడుకు, రాజీవ్ గాంధీ భార్య, సోనియా గాంధీ కొడుకు. ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళ కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ది. ఆయన ఆమె చెల్లె ఇద్దరు వస్తారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలవడచ్చు, సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు. ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని, చచ్చిపోయిన రాజీవ్ గాంధీని, చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన. ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు. గొంగళ్ళ కూర్చొని కూడా ఎంటికలు ఎడతాడు, గొంగళ్ళ తినుకుంటా, అట్లా లేదు అయ్యాల. ఇంకా దరిద్రం చెప్తాం మీకు నేను. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి, కేసీఆర్ మొత్తం కరప్షన్ల గురికపోయింది, అవినీతిమయం అయిపోయింది ప్రభుత్వం అంటాడు. లక్ష కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. 80,000 కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ అమెరికా వాళ్ళు పిలిచి పురస్కారాలు ఇస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే తెలంగాణలో కేసీఆర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండని అమెరికా వాళ్ళు సైతం గుర్తిస్తున్నారు. అమెరికాలో ఉండే ప్రపంచ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ వాళ్ళు పిలిచి మరీ అవార్డులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకైతే అర్థమైతే లేదు. 80,000 కోట్ల ప్రాజెక్టులో 100,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? కొద్దిగా బుర్ర బుద్ధి ఉంటే 80,000 కోట్ల ప్రాజెక్టులో 100,000 కోట్ల అవినీతి అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడిది? అసలు ప్రాజెక్టు ఖర్చు కంటే ఎక్కువ అవినీతి చేసిందంటే ఇంకా ఒక విచిత్రమైన మాట నిన్న మాట్లాడేది. నిన్న మాట్లాడతాడు రాహుల్ గాంధీ, మనమంట బీజేపీ బి టీం అట. మేము బీజేపీ బి టీం కాదు, మీరే ఇవాళ ఈ దేశానికి సి టీం. మీరు సి టీం అంటే ఏంది? చోర్ టీం. మీరు చోర్ టీం. ఏ టు జెడ్ కుంభకోణాలు చేసిన దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ అంటే ఆదర్శు, బి అంటే బోఫోర్సు, సి అంటే కామన్వెల్త్. చెప్పుకుంటూ పోతే జెడ్ దాకున్నాయి. ఏ టు జెడ్ ఆకాశం నుంచి పాతాళం దాకా దోచిన పార్టీ దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆకాశంలో ఎగిరే ఆగస్టా హెలికాప్టర్ నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా దేన్ని వదలకుండా దోచుకున్న కాంగ్రెస్ పార్టీ. స్వయంగా మీ కేంద్ర మంత్రులు జైళ్లకు పోయిన కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి ఇలా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద కూడా ఈడీ విచారణ అవుతా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళు వచ్చి దేశానికి ఈ బి టీము సి టీం. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ, మేము బి టీం కాదు, మీరే సి టీం, ఈ దేశానికి చోర్ టీం. ఇంకొక మాట కూడా మీ అందరు నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఏం బాగా కాలే తెలంగాణలో, ఏం చక్కగా కాలే తెలంగాణలో? 9.5-10 ఏళ్లలో కేసీఆర్ ఏమిడిచిపెట్టిండు? ఇవాళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా? రేపు మా దివ్యాంగులకు కానీ లేదా ఇతరులకు కానీ ఎవరికన్నా ఒక జబ్బు వస్తేనో, సమస్య వస్తేనో హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేకుండా ఏ జిల్లా కా జిల్లా ఇవాళ 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టిన ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఇలా విద్య బాగైతే లేదా? 1,000 గురుకుల పాఠశాలలు పెట్టుకోలేదా? ఒక్కొక్క అమ్మాయి మీద, అబ్బాయి మీద ఇలా బ్రహ్మాండంగా 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఒక్కొక్కరిని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తలేడా కేసీఆర్? వాళ్ళ సంక్షేమం బాగలేదా? ఎంత అద్భుతమైన సంక్షేమం నడుస్తున్నది. దివ్యాంగులకు 4,000 రూపాయల పెన్షన్, ఇతరులకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? బీడీ కార్మికులు 16 రాష్ట్రాల్లో ఉన్నారు. ఎక్కడన్నా ఏ రాష్ట్రమన్నా బీడీలు చుట్టే అక్కా జిల్లెలను, వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇబ్బంది పడతారు, వాళ్ళకు కూడా ఆదుకోవాలనే ఆలోచన చేసిన ప్రభుత్వం ఉందా? ఒక కేసీఆర్ ప్రభుత్వం తప్ప. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు. ఇప్పుడు ఇవాళ మీరు అందరు చూసే ఉంటారు, కొత్తగా పెన్షన్ ఇతరులకేమో ఆసరా పెన్షన్ 5,000 రూపాయలు పెంచబోతా ఉన్నాం ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు. మళ్ళీ అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది. అది మాత్రమే కాదు, కొత్తగా మరొక 2 ముఖ్యమైన కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి. మొన్నటిదాకా రైతు బీమా వ్యవసాయ పొలాలు ఉన్న వాళ్ళకు మాత్రమే బీమా వచ్చేది. ఈసారి కేసీఆర్ గారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా చాలు కాబోతా ఉంది. ఎల్ఐసి ద్వారా 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా. ఎల్ఐసి ద్వారానే చేస్తాం, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు. పొరపాటున ఆ కుటుంబ యజమానికి ఏమైనా అయితే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి డైరెక్ట్గా. మీకు తెలుసు ఎల్ఐసి ఏజెంట్ల సంగతి, ఇల్లు ఉన్నారా ఎల్ఐసి వాళ్ళు? ఎవరైనా ఉంటారు నాకు తెలుసు అనుకున్నా నేను. ఎల్ఐసి ఏజెంట్లు ఎసంటి వాళ్ళు అంటే ఖతర్నాక్ వాళ్ళు. ఎట్లా అంటారా, బండరాయిని కూడా కరగదీస్తారు, అంత శక్తి ఉంటుంది వాళ్ళకు. అట్టకట్ట మనిషి ఉన్నాడు అనుకో, అట్టకట్ట ఉన్నని కూడా కుసోబెట్టి
పది నిమిషాలలో బేజారు చేస్తారు, నువ్వు రేపే చచ్చిపోతావు అని ఆయన కన్విన్స్ చేస్తారు. నువ్వు రేపే చస్తావు, నువ్వు పుట్టుకున్నది వస్తే నీ కుటుంబం ఆయన తాగమవుతుంది అని చెప్పి పాలసీ చేయిస్తారు. కాకపోతే ఏమవుతుంది, ఎల్ఐసి కట్టినాక ఏమైంది అంటే మనం కూడా మన లొల్లిలా మన లాపర్వాలా అప్పుడప్పుడు మర్చిపోతాం, ఒకటో రెండో మిస్ అవుతాం ప్రీమియంలు. మిస్ అయినాక ఏమవుతుంది, సహజంగా మళ్ళా పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఈ కార్డు నుంచి ఆ బాధ లేదు ఇక మీకు. మీరు పాలసీ కట్టేది లేదు, మీరు పైసా ఇచ్చేది లేదు, మొత్తం కేసీఆర్ గారే కట్టి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ధీమానిచ్చే విధంగా ఎల్ఐసి ద్వారా కేసీఆర్ భీమా అనే కొత్త పథకానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కొత్త పథకం ఇంకొకటి అన్నపూర్ణ అనే పథకం. ఆ అన్నపూర్ణలో ఇవాళ ఎంత గొప్ప పథకం అంటే, మనం ఇప్పటికే భారతదేశంలో ఇవాళ బియ్యం బండి చుట్ల పంజాబ్ను హర్యానాను దాటిపోయినాం. బ్రహ్మాండంగా ఇవాళ పంజాబ్ను హర్యానాను దాటిపోయి దేశానికి అన్నపూర్ణగా, దేశానికి ధాన్య భండాగారంగా మన తెలంగాణ అవతరించింది ఇవాళ బియ్యం బండి చుట్ల. అందుకే ముఖ్యమంత్రి గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు, దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ మరి మన వాళ్లకు దొడ్డు బియ్యం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన చేసి 93 లక్షల తెల్ల కార్డులు ఏవైతున్నాయో ప్రతి తెల్ల కార్డు ఉండే కుటుంబానికి అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద అందరికీ సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి సంస్కరణలు సంక్షేమ ఫలాలు మరింత విస్తృతంగా ప్రతి కుటుంబానికి అందుతాయి. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, పొద్దున పూట బడికి పోతే గవర్నమెంట్ బడికి పోతే ఉదయం ముఖ్యమంత్రి అల్పాహార పథకం అంటే పొద్దున టిఫిన్ పెట్టే పథకం మొన్ననే చాలైంది, మధ్యాహ్నం సన్న బియ్యంతో బువ్వ పెడతాం, ఇక అన్నపూర్ణ కూడా చాలైతే ఏమవుతుంది, సాయంత్రం రాత్రిపూట కూడా 3 పూటలు ప్రభుత్వం పెట్టే సన్న బియ్యంతో ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన భోజనంతో కుటుంబం పాది అరుసుకునే కార్యక్రమం, వాళ్ళని కాపాడుకునే కార్యక్రమం. అంటే ఒక వండి పెట్టుడు మూతి దుడుసుడు తప్ప అన్ని ప్రభుత్వమే చేస్తుంది. పుడితే పైసలు, చదువుకుంటే పైసలు, లగ్గం చేసుకుంటే పైసలు, గవర్నమెంట్ దవాఖానకు పోయి ప్రసూతి అయితే పైసలు, కొద్దిగా పెద్ద పెరిగి మళ్ళా అంగన్వాడీకి పోతే మొత్తం మళ్ళా గవర్నమెంటే, స్కూల్కి పోతే గవర్నమెంటే, ఇంకొద్దిగా పెద్ద పెరిగి ఉద్యోగానికి పోతే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించేది గవర్నమెంటే, రిటైర్ అయితే ఆసరా పెన్షను, చచ్చిపోతే కూడా ఇప్పుడు కేసీఆర్ బీమా రైతు బీమా, తప్పు పట్టుకోకూడదు నేను ఈ మాట అంటున్నాను. అంటే కుటుంబానికి పుట్టుక నుంచి చావు దాకా అన్ని రకాలుగా అండగా ఉండే ప్రభుత్వం భారతదేశం లెక్కన ఉందా? కరెంటు బాగా చేసిండు కేసీఆర్, తాగునీరు బాగా చేసిండు, సాగునీరు బాగా చేసిండు, సంక్షేమం బాగా చేసిండు, విద్య బాగా చేసిండు, వైద్యం బాగా చేసిండు. నాకు మొన్న శంకరయ్య గారు అని పెద్ద మనిషి ఉంటాడు సిరిసిల్లలో, ఆయన నేను అడిగిన ఎట్లున్నది సార్ మరి ఏమనుకుంటాను, ఎలక్షన్ వచ్చింది కదా ఏమనుకుంటానని అడిగిన. ఆయన నవ్వుకుంటే చెప్పిండు మీరు ఏమనుకోరు కదా నేను చెప్తే అన్నాడు. నేనేమనుకోను సార్ చెప్పు అన్నా. అంటే ఏమన్నాడంటే, సార్ నిజంగా చెప్తున్నా, పైన కేసీఆర్ మంచినే ఉన్నాడు, కింద ప్రజలు మంచినే ఉన్నారు, ఆయనకు వాళ్ళకి లింక్ ఉంది, కానీ మధ్యలో మీ తెల్లంగిలు వేసుకున్న వాళ్ళతోనే సమస్య ఉంది సార్ అని చెప్పిండు. తెల్లంగిలు వేసుకున్న వాళ్ళు ఎవరైతున్నామో మనతోనే సమస్య ఉందని చెప్పిండు, మా రాజకీయ నాయకులతోనే, మధ్యలో ఉన్న వాళ్ళతోనే సమస్య ఉంది సార్, కొద్దిగా అలుగుడు గులుగుడు ఏమైనా ఉంటే మీ దగ్గరనే ఉన్నది తప్ప ప్రజలల్లో ఏం లేదు సార్, ప్రజలంతా మంచిగానే ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు, దివ్యాంగులు సంతోషంగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ పరిపాలనలో. ఏమన్నా పంచాయతీ ఉంటే రాజకీయ నాయకులలోనే ఉంది, నాకు పదవి రాకపోయాడు, నాకు టికెట్ రాకపోయానే బాధ తప్ప వేరేది మాత్రం ఏం లేదు సార్ అని చెప్పిండు. కరెక్టేనా? నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, సరే రాజకీయాలు ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ శతాబ్దానికి ఒక్కడు వస్తాడు కేసీఆర్ లాంటి నాయకుడు, అట్లాంటి నాయకుడిని పొరపాటును కూడా వదులుకోవద్దు. మంచి చేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే జేబులో ఉన్న కడకు 100 రూపాయల నోటు వారేసి రోడ్డు మీద ఉండే చిల్లర ఏరుకున్నంత బుద్ధి తక్కువ పని అవుతుంది. జేబులో ఉండే కడకు 100 రూపాయల నోటు ఎవడన్నా వారేసుకుంటాడా? వారేసుకొని కింద చిల్లర ఉందని ఏరుకుంటే ఆయన ఏమవుతుంది, ఇది వీక్తుంది అది వీక్తుంది ఇటు కాకుండా నాశనం అవుతాం. ఇవాళ ఈ రాష్ట్రంలో పోటీ ఎవరెవరికి ఉందండి? కేసీఆర్ గారు మన నాయకుడు, మన జట్టు, మన కెప్టెన్ కేసీఆర్. అవతల కాంగ్రెస్ కెప్టెన్ ఏమో దావూద్ ఇబ్రాహీం, చార్ల శివరాజ్ కంటే పెద్ద దొంగ రేవంత్ రెడ్డి. ఉద్యమంలో ఎక్కడున్నారో పోయి తెలంగాణ అంటే ఆ రోజు లేడు. బీజేపీ అధ్యక్షుడు, ఇలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమందరం రాజీనామా చేసినాం. ఇదే కిషన్ రెడ్డి ఆ రోజు రాజీనామా చేయరాబోయ్ అంటే ఆయనతో అమెరికా వారిపోయింది, ఎక్కడిక్కడ ఉంటే తంతరేమో అని చెప్పి అమెరికా వారిపోయింది. ఈ ఇద్దరు ఆక్షిపాయలట కేసీఆర్కు పోటీట, కిషన్ రెడ్డి, రైఫిల్ రెడ్డి, కేసీఆర్కు పోటీ. ఇక మన కర్మ కాకపోతే ఇసొంటోళ్ళతో పోటీ చేసుడు, ఇసొంటోళ్ళతో మనం కొట్లాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తిరుగులేని విధంగా ఇవాళ నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి ఇద్దరికి బుద్ధి వచ్చేటట్టు, ఇద్దరికీ
తెలంగాణ తెగువ తెలంగాణ పౌరుషం చూపేటట్టు మన దివ్యాంగులు పనిచేయాలి. రాబోయే 40 రోజుల్లో ఒక్కొక్కరు మీరు సైన్యంలాగా కదిలి 565,000 మంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకా తీసుకోని వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు 10-15,000 మంది ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం కడుపు నిండా. అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుందాం. మీ 5,70,000 సైన్యం 5,70,000 సైన్యం మీరు ఒక్కొక్కరు 10 మందిని అరుసుకుంటే అదే 50,00,000 అవుతుంది. అర్థమైందా? మీ ఒక్క ఓట్లతోనే మీ ఒక్క దీవెనలతోనే మేము గెలిచిపోతాం. మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీకు విశేషమైన సేవలు అందిస్తారు. దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఎన్నికల సందర్భం మనం కూడా జాగ్రత్తగా, ఎందుకంటే ఏ మాట చెప్పినా ఎన్నికల కోడంటారు ఇంకోటంటారు, జాగ్రత్తగా మనందరం కూడా రేపటి రోజున కావాల్సిన పనులు. జిల్లాకు ఒక దివ్యాంగ భవనం, నియోజకవర్గానికి ఒక దివ్యాంగ భవనం, మీ అందరికి అడ్డాగా మీ సమస్యలన్నిటికీ ఒక కేంద్రం తప్పకుండా చేసుకుందాం. తప్పకుండా మీకు 100% పార్టీ ప్రభుత్వం అందరం అండగా ఉంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ.